नमस्कार मी नरसल मुत्य चैनल द्वारा जेवीपेट पटना प्राप्त चिल्ड्रन डे अटे मैं कैंब्रिज स्कूल चिल्ड्रन डे कार्यक्रम को चिल्ड्रन डे कार्यक्रम में मुख्य टीचर्स मरी प्रिंसिपल मरी अधिक इक विद्यार्थी वालू डांस मरी फीम स्टेप चाल घन कार्यक्रम अटे विद्य तो अभी विधान पंचकोर विद्यार्थियों अंत भविष्य में बहुत यह निर्णय दूसकोनी इक सिबंदी मरी प्रिंसिपल निर्णय दूसकोनी कार्यक्रम को सारी मन विजुअल द्वारा डांस प्रोग्रम को प्रति को डांस प्रोग्रम विद्यार्थुक अन्नी विधाल अटे चलो अंत मुझे उड़ा सरस्वती सिद्धांत अंदर ने इक विद्या बोधिस्टर काबटे इंग्ली मीडम आईना पद्धति नाबी चाल घन संबरा जो आ संबरा मैं चूस विषय इक संबरा तरह वाल कपल अंदर आ कपल ग्रैंड वस्तारो ग्रैंड वाल वाला कपल अंदर काबटे आ कपल मैं इजोल चूंकि प्रति मैं चाल चुनाव प्रति चाल सब्सक्राइब आल बिल पटक क्ली अंदर विद्युत नमस्कार मैं लड़ाई मान लिया।
Automatically they become a great international citizens. That is our purpose, sir.
ఇంకోటి ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులు ఇక్కడ సంప్రదిస్తున్నారు, మీకు ఎట్లా అనిపించింది? సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ ది పార్టిసిపేటెడ్ వెరీ ఇంటెన్సివ్లీ అండ్ దే షోన్ అంటే నమ మచ్ ఎంథూజియాజం అబౌట్ దిస్ గవర్నమెంట్స్ బర్త్డే. సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ సిచ్యువేషన్. So it is effectively and teachers are teaching effectively. Students are response also is very good and they are able to and I hope and they get 100% result in the second year. Yes sir. Ungoti manam ikkada chestunnathi sir cheptaru anni vidhala vidyartha profession lo untadi kabatti parents profession lo undali parents profession lo unde vidyartha ledaru chaasthundi kabatti principal sir ki mari ibbandi sibbandiki mari teachers ku mari ibbandi mana andariki kuda peru meeda padukoni మధ్యస్థులు ఉంటారు తక్కువ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ కేర్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళకు ఎవరైతే ఇంకబడి ఉంటారో పిల్లలు మంచిగా చక్కగా ఏంటంటే స్పెషల్ క్లాస్ తీసుకుని స్పెషల్గా ఉంది వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. జరిగి వాళ్ళని వీళ్ళ దాకా వచ్చేటట్టు చూస్తాం. ఓకే సార్. ఇంకోటి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇది ఇక్కడ జగిపేట పడుతుందండి, క్యాంబ్రిడ్జ్ అంటే ఇంగ్లీష్ మీడియం అని ఒకటి నేను కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో కాబట్టి మనం ఇక్కడ విద్యార్థులు కూడా చాలా ఇంగ్లీష్లో కూడా మాట్లాడు ఇక్కడ మాట్లాడుతుంది చాలా సంతోషం వచ్చింది. అంటే ఇంకోటి ఇక్కడ మనకు గైడెన్స్ ఇస్తూ విద్యార్థులు కూడా మనకి టీచర్స్ మరి ఎట్లా పనిలో ఉన్నారు విద్యార్థులకు మనకు ఉన్న సిబ్బంది వాళ్ళ వర్క్ ఎట్లా చేస్తున్నారు? మంచిగానే పర్ఫెక్ట్గా ఉన్నారు. అట్లయితే నేను క్వాలిఫికేషన్ బట్టి నేను పిల్లలకు అవగాహనగానే టీచర్లను కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు ఇంకా మేము మా దావాల్సినటువంటి గైడెన్స్ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి పిల్లలకు మంచి సాటిస్ఫైగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు గతంలో మనకి ఏమైనా ర్యాంకులు వచ్చారు? మనకి చాలా స్టడీ ఉంది, మంచిగా ఉంది, విద్యార్థులు బాగుంది అని చెప్పి. అయితే ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇక్కడ మన పేరెంట్స్తో పాటు కలిపి స్పెషల్ క్లాస్ కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ఇప్పుడు మళ్ళీ ర్యాంక్ వచ్చే అవకాశాలు కూడా మీరు సిద్ధంగా చేసుకోవాలి కదా? తప్పకుండా చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలా పిఎస్ దగ్గరకు వస్తున్నాయి, పిల్లలంతా ఎట్లా ఉండదు, వాళ్ళ బేసిక్స్ కూడా ఏం ఇంప్రూవ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బేసికల్గా స్టార్టింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడదు పిల్లలకి. ఎందుకంటే ఆ నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఏర్పడదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ చెప్పడానికి ప్రిపేర్ చేస్తున్నాం. టీచర్స్ కూడా ఏంటంటే వాళ్ళకు ట్రైనింగ్ క్లాస్ అంటే సాటర్డే వాళ్ళకి ట్రైనింగ్ క్లాస్ పెడతాం అన్నమాట. పెట్టి ఎట్లా చెప్పాలి ఏం చేయాలి వాళ్ళకి చెప్పి ఆ ప్రతి కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాం ప్రతి పిల్లలకి. ప్రిన్సిపల్ కానీ ఇక్కడ సార్ కానీ నేను
అప్పుడప్పుడు వచ్చి నేను అన్ని స్కూల్స్ మీద తిరుగుతుంటే చూస్తాను కాబట్టి ఆ అనుభవంతో కూడా మన స్కూల్కి ఇంకా కొంచెం ముందు తీసుకోవడానికి నాకు చాలా ఉపయోగపడ్డాయి. ట్రైనింగ్స్ కూడా నేను పోతుంటాను కదా అప్పుడప్పుడు, కాబట్టి ఆ ట్రైనింగ్స్ పాటు ఆ స్కూల్ కూడా ఉపయోగపడ్డాను చూస్తున్నాను. సార్ ఇంకో సార్ గోపాల్ సార్, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మీరు కీలక పాత్ర పోషిస్తూ విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్న విశ్వాసాలతో ముందుంటు అంటే విశ్వాసాలు కొద్దిగా అంత లేకుండా మీరు లోపల ఉంటారు కాబట్టి విద్యార్థులకు గైడెన్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు ఏదైనా ఉంటే సమాచారం కూడా తెలియజేస్తారని చెప్పి తెలియదు. అవును సార్, అదే ఏదున్నా ఫోన్ కాల్ మనకు వస్తుంది కాబట్టి పేరెంట్ ద్వారా ఏదన్నా దాన్ని సందేహించడము, వాళ్ళ పేరెంట్ కన్వే చేయడము, ప్రిన్సిపాల్కి మళ్ళా నేను చెప్పడము, ప్రిన్సిపాల్ వారికి కోఆపరేషన్ ఇవ్వడం, టీచర్ ఖచ్చితంగా మనం ఎక్కడ పేరెంట్స్ ఇదే లేదన్నమాట. ఎస్సీ స్థాయిలో ఉండేటట్టు మన ఇంకా పేరెంట్స్ కోరుతున్నాం, మామూలుగా కన్వే చేస్తే కూడా మనం కూడా థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ అమూల్యమైన అవకాశం కల్పించిన క్యాంబ్రిడ్జ్ స్కూల్ యజమాన్ మరియు విష్ణు సార్ గారు, గోపాల్ సార్ గారు, ప్రిన్సిపల్ సార్ గారు మరియు ఇక్కడ ఉన్న సిబ్బంది మరి విద్యార్థులు అందరికీ కూడా మన నరసింహ ఛానల్ ద్వారా ఉదయం నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తాం. ఎందుకంటే అందరూ కూడా బాగుండాలి, భవిష్యత్తులో విద్యతోనే మనం ముందుకెళ్ళాలనే ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని అందరూ కూడా మీ విద్యార్థులందరూ పాటించాలి. విద్యార్థులు కూడా అందరూ కూడా మంచిగా చదువుకొని మన స్కూల్గా ర్యాంక్ తీసుకురావాలని చెప్పి సాగు ఇప్పడాలని చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా మనకు 10/10 వచ్చింది, అవును 10/10 వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఇంకా 10/10 ర్యాంకులో రావాలని చెప్పి వాళ్ళు కంగణం పడుతున్నారు. కంపల్సరీ ఆ సిద్ధాంతాల ప్రకారంగానే మనం కూడా సహకరిద్దాం. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ సహకరిస్తే ఏది కాదనేది ఉంది. పేరెంట్స్ ముఖ్యంగా విద్యార్థులు ఇంటికి వచ్చిన తర్వాత పైకి 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో వారి విద్యార్థులకు మీరు గైడెన్స్ ఇవ్వండి. కొంతమంది పేరెంట్స్ చదువుకున్న ఉంటారు, కొంతమంది చదువుకున్న చదువుకున్న వాళ్ళు కొద్దిగా మీరు గైడెన్స్ ఇవ్వాలి, లేకపోతే మీరు చదువులేని వాళ్ళ ఉంటే కూడా వేరే వాళ్ళు చెప్పించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు దగ్గర పడుతుంది, గత 18 నెలలు మనము లాక్డౌన్లో ఉండి చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఆన్లైన్ క్లాస్ కొన్ని చాలా ఇబ్బంది పడ్డాం విద్యార్థులు. కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ ప్రారంభమైంది కాబట్టి మనకు చాలా సంతోషంగా కనిపిస్తుంది కూడా చూస్తే. కాబట్టి పేరెంట్స్ చాలా కాంపిటీషన్ చేస్తే మన పిల్లలు చాలా భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి ఒక గురువులు ఒకరే కాదు, పేరెంట్స్ కాంపిటీషన్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము మనసుకుంటే కోరుకుంటున్నాం. పేరెంట్స్కు ఇక్కడ వచ్చే ఇక్కడ మన క్యాంబ్రిడ్జ్ స్కూల్కి వచ్చే విద్యార్థుల పేరెంట్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరు కోఆపరేషన్ కూడా ఉంటూ మీ విద్యార్థులను అంటే మీ పిల్లలను కావచ్చు విద్యార్థులను కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే మీ కోఆపరేషన్ కంపల్సరీ కావాలి. కాబట్టి వారితో పాటు మీకు కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, నేను పేరెంట్స్కి కోఆపరేషన్ కంపల్సరీ మీకు అందజేస్తాను. కాబట్టి మీరు కూడా విద్యార్థులను మంచి భవిష్యత్తు తీసుకెళ్ళాలి. ఇది ఇంతకుముందు చెప్పారు మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇక్కడ జాబ్ గురించి తీసుకున్నారు, ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్ళారు. అదేవిధంగా మన జగిపేట ప్రాంతంలో మంచి ర్యాంకు రావాలి, మంచి పేరు రావాలి, మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మీకు కూడా నమస్కారం తెలియజేస్తాం.